అసలు ఎవరు ఏందో అర్థం కాని పరిస్థితి ఒక ఆయన ఆయన పోయి ఇట్లనే హిందువుల దేవుళ్ళ మీద వాళ్ళ మతాల మీద మన హిందూ దేవతల మీద విద్వేషాలు రెచ్చగొడతాడు దానివల్ల ఏమవుతుంది హిందువులందరూ కలిసి ఇక్కడ సంఘటితమవుతారు అంతవరకు ఓకే కానీ ఈ సంఘటితాన్ని మొత్తం బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది ఇది దుర్మార్గం వాడి వాడు వారు ఉద్దేశం ఏంది ముస్లిం ఓట్లు మొత్తం నాకు వాడాలి హిందువుల ఓట్లు మొత్తం వానికి వాడాలి ఎవడికి బీజేపీ ఈ ఫైనల్గా లాభ లాభ చెంది వాడు ఇటు బీజేపీడు ఇటు ముస్లిం వాడు ఈ మధ్యలో వీళ్ళు తయారైంది ఇప్పుడు నువ్వు అంబేద్కర్ సిద్ధాంతాలు చెప్పు పూల సిద్ధాంతాలు చెప్పు వెనకబడిన వర్గాలను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళని వాళ్ళని కొంత జ్ఞానం పెంచండి వాళ్ళ లోపల అది చేయకుండా హిందూ మతం మీద అయ్యప్పదేవుడి మీద శ్రీరాముడి మీద సాయిబాబా మీద విషం కార్యక్రమాలు కార్యక్రమాలేంది ఎవరిని విశ్వాసాలు అలాగ ఉంటాయి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా మిస్టర్ నరేష్ ఆయన పేరు ఏందో నా గుడి తెలియదు పెద్దగా అప్పుడెప్పుడో ఒకసారి చూసాను నేను ఓయూలో ఏదో వీడియో పెట్టి మాట్లాడుతుంటే నువ్వు పెద్ద తురుము తురుము అని కదా ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా నువ్వు నాస్తికుడు అంటే ఏ దేవుని నమ్మనువే కదా ఏ మతంలో ఉన్నటువంటి ఏ దేవుని నమ్మనువే కదా మరి ఎందుకు నువ్వు ఒక క్రిస్టియన్ మీద అట్లాంటి వ్యాఖ్యలు చేయలేవు జీసస్ మీద ఒక ముస్లిం మీద ఎందుకు అట్లాంటివి చేయలేవు వేరే మతాలకు సంబంధించినటువంటి ఒక సిక్కు మతం దేవుళ్ళ మీద ఎందుకు చేయలేవు ఎందుకంటే వాళ్ళ కోచ్ కారం పెడతారు కాబట్టి ఎందుకయ్యా ఇవి చిల్లర ప్రయత్నాలు ఎవడి ఎవడి పాచికలు మీరంతా ఏం చేస్తున్నారు సమాజంలో మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారా లేకపోతే నిజంగానే దళితుల కోసం నిజంగానే అంబేద్కర్ సిద్ధాంతాలను నిజంగానే అసలు వాస్తవానికి అంబేద్కర్ అంటే దళితులే కాదు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి నాయకుడు అంబేద్కర్ గారు మీరు సభ సమ సమాజం సమానంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన మీరు అలా కాకుండా మళ్ళా మీరు పోయి మళ్ళా అక్కడికే పోయి మళ్ళీ ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం ఇది వందకు రెండు వందల శాతం తప్పు ఇప్పుడు ఇదే విషయం మీద మన ముస్లిం సంబంధించినటువంటి ఒక మహమ్మద్ ప్రవక్త మీద విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే రాజాసింగ్ మీద పీడి యాక్టులు పెట్టి లోపల నూకిరు మరి మీద ఎందుకు పెట్టకూడదు ఇప్పుడు పీడి యాక్టులు ఇలా బీజేపీకి సపోర్ట్ చేయడం కాదు మిత్రులు గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో సకల మతాలు ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో ఉన్నాయి అన్ని వారి వారి విశ్వాసాల మీద వారి వారి నమ్మకాల మీద ఆధారపడి ఉన్నాయి అవిట్లా అట్లా ఉండనియండి దాన్ని గెలుకోద్దు పుట్టని కదిలిస్తే అంత గజిబిజిగా ఆగమవుతుంది ఎవరి విశ్వాసాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి అలాగే ఉండనిచ్చి మన దేశాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి వెనకబడిన వర్గాలని ఇంకా ప్రభావితం చేయాలి కొంచెం చైతన్యం చేయాలి కానీ ఇట్లా విశ్వాన్ని నింపొద్దు తప్పిది వంద శాతం తప్పు ఈ మిత్రుడు ఎవరో తెలియదు నాకు పొద్దుగా ఫేస్బుక్లో కొడితే ఆయన నెంబర్ ఏదో వచ్చింది ఫోన్ చేస్తుంటే బిజీ బిజీ వస్తున్నది మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి ఇది వంద శాతం తప్పు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించింది కాదు ఇక్కడ రంజర్ల రాజేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు మరి ఆయనైనా మైకులు పట్టుకొని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు అంబేద్కర్ గురించి గొప్పగా చెప్తాడు నిజంగా నేను చాలాసార్లు ఆయన స్పీచ్లు విన్నా ఆయన గురించి తెలుసుకున్నా కానీ మరి ఎందుకు నువ్వు అక్కడ నిలువరించలేకపోయినావు కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరందరు కలిసి చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే బీజేపీ మీద ఇంకా బీజేపీకి ఒక అస్త్రాలు చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దేశాన్ని శాంతం ఆగం చేసి చేసేది బీజేపీ మీలాంటి కామెంట్ల వల్ల ఇలాంటి కామెంట్ల వల్ల దానికి ఇంకా అస్త్రాలు దొరుకుతాయి దానికి ఇంకా దానికి ఇంకా బలం చేకూరుతుంది దానివల్ల మళ్ళీ వాళ్ళకే రాజ్యాధికారం వచ్చేటువంటి అవకాశం ఉన్నది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే అందరికీ రాజ్యాధికారం రావాలని అంటున్నారో ఆ రాజ్యాధికారం కలడం కూడా సాధ్యం కాదు